శుభోదయం ప్రియ మిత్రులారా, ఈ ఉదయకాల దైవ ధ్యానమునకు స్వాగతం పలుకుతూ ఉన్నాను. దేవుని పరిశుద్ధ వాక్య భాగములో నుండి తిమోతికి రాసినటువంటి రెండవ పత్రిక 4వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుని దేవుని వాక్యాన్ని ధ్యానము చేద్దాం. ప్రభు నా ప్రక్క నిలిచి నన్ను బలపరిచెను, గనుక నేను సింహము నోట నుండి తప్పింపబడితిని. దేవుడి ఈ పరిశుద్ధ వాక్య భాగమును మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రియమిత్రులారా, ఈ ఉదయకాలము దేవుని స్వరము వినడానికి సిద్ధపడుతున్నటువంటి మనము అపోస్తలుడైనటువంటి పౌలు జీవితంలో ఏదైతే దేవుడు జరిగించాడో మన జీవితంలోనూ కూడా జరిగించడానికి ఆయన సమర్థుడు. కేవలం పౌలుకు మాత్రమే దేవుడు కాదు, ఆయన మనకు కూడా దేవుడు. ఆయన మనందరికీ మాదిరి పురుషుడుగా తన అడుగుజాడలు ఉంచి వెళ్ళినటువంటి వ్యక్తి పౌలు భక్తుడు. అవునండి, విశ్వసింపబో వారందరికీ నేను మాదిరిగా ఉండులాగున నేను కనికరింపబడ్డాను అంటాడు మొదటి పత్రికలో. అంటే పౌలు భక్తునిలాగే మనము కూడా దేవుని సన్నిధిలో అడుగులు వేయాలి, దేవుని సన్నిధిలో సాగాలి. విశ్వాసికైనా సేవకునికైనా పరిచారకునికైనా ప్రభు కార్యాభివృద్ధి కొరకు పాటుపడే ఎవరికైనా సరే పౌలు భక్తుడు చక్కని మాదిరి. పౌలు భక్తునికి దేవుడు తోడై ఉన్నట్టుగానే పౌలు వలె దేవుని కొరకు పరుగులు పెట్టాలనే ఆశ కలిగిన వారందరికీ కూడా ఆయన తోడుగా ఉంటాడు. పౌలును నడిపించిన దేవుడు నిన్ను కూడా నడిపించడానికి సిద్ధముగా ఉన్నాడు. చదవబడిన వాక్య భాగంలో ఈ మాట వ్రాయబడి ఉంది, ప్రభు నా ప్రక్క నిలిచి నన్ను బలపరిచెను. నా ప్రక్క అన్న మాట దగ్గర మూల భాషలో నా పక్షమున ఉండి. అవునండి, ప్రభువే నీ ప్రక్కన నీ పక్షముగా నిలిచి నిన్ను బలపరచడం ప్రారంభిస్తే నీ మీదకు లేచేటువంటి వారు ఎంతటి బలాఢ్యులైనా ఎలాంటి వ్యక్తులైనా సరే వారు ఓటమిని ఎదుర్కోవలసిందే. ఎందుకు అంటే ప్రభు మీద విజయం పొందగలిగిన వాడెవరున్నారు? ఆయన విజయశీలుడు, జయశీలి. ప్రభు పౌలు పక్షముగా ఎందుకు నిలబడ్డారు అంటే పౌలు దేవుని పక్షముగా నిలవబడ్డాడు, దేవుని పక్షముగా మాట్లాడడానికి సిద్ధపడ్డాడు. కానీ పౌలు పక్షంగా మాట్లాడడానికట ఎవరూ నిలబడలేదట. నేను మొదట సమాధానము చెప్పినప్పుడు ఎవడూ నా పక్షమున నిలవలేదు, అందరూ నన్ను విడిచిపోయిరి. దేవుని పక్షముగా నీవు నిలబడి ఈ లోకములో ఉన్న దుష్టాత్మ శక్తులతో పోరాడుతూ ఉంటే నీ పక్షంగా నిలవ తెగించేవారెవరూ నీకు లేకపోవచ్చు. కానీ మహాదేవుడు నీ పక్షముగా ఉన్నాడు. దేవుడు మన పక్షముగా ఉండగా ఈ లోకంలో మనకు విరోధులెవరు? ఎవడు మనతో పోరాడి జయమొందగలడు? నా ప్రియ నేస్తమా, ప్రభు నీ ప్రక్కన నిలిచాడు, నీ పక్షముగా ఉన్నాడు అనే విషయాన్ని, వాస్తవాన్ని గుర్తించిన నాడే నీవు ధైర్యముగా నిలబడగలుగుతావు, సమస్యను ఎదుర్కోగలుగుతావు, సమస్యతో పోరాడగలుగుతావు, విజయము సాధిస్తావు. ప్రక్కనే ఉన్న ప్రభును చూడలేనంత కాలము దిగులు, వేదన నిన్ను వేధిస్తూనే ఉంటుంది. నా ప్రియ సహోదరుడా, పౌలు వలె దేవునిని మహిమపరచాలని దేవుని కార్యాభివృద్ధి కొరకు దేవుని పక్షముగా నిలబడితే తప్పకుండా దేవుడు కూడా నీ పక్షంగా నిలబడే ఉన్నాడు, నీ ప్రక్కనే ఉన్నాడు. ఒక్కసారి ప్రభుని నువ్వు చూడగలిగితే
నీ ముందు నోరు తెరిచి నిలవబడినటువంటి గర్జించు సింహమైన సైతానును చూసి నీవు భయపడవు. నిన్ను చూసేవాడు భయపడతాడు. దేవునిని చూసే కన్నులు నీ పక్షముగా యెహోవా సేనాధిపతిగా దిగివచ్చినటువంటి ఆ మహాదేవుణ్ణి చూసే కన్నులు ఈ ఉదయకాలమున దేవుడు మనకు అనుగ్రహించి తన కార్యాభివృద్ధి కొరకు మనలను నిలబెట్టి నడిపించునుగాక. ఆమేన్.